ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త భూ హక్కు చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని పిఠాపురం బార్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ కోర్టు వద్ద 40వ రోజు రిలే దీక్షలో న్యాయవాదులు కూర్చున్నారు. ఈ సందర్భంగా నాయకులు ఆలి మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ హక్కు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు న్యాయవాదులు జేసీగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిదాలు చేయండి సార్. పోరాడదాం 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 న్యాయవాదుల ఐక్యత. అందరికీ నమస్కారం అండి. పిఠాపురం బార్ అసోసియేషన్ కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ అందరూ ఈ ఏపీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పి మేము గత 40 రోజుల క్రితం నుంచి మేము పోరాడుతున్నామండి. కానీ ప్రభుత్వం ఏమి నమ్మక నీరెట్టినట్లేదు. ఈ ఏపీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ప్రజలకి చాలా విరుద్ధమని, ఈ యాక్ట్లో ఉన్న అంశాలు సెక్షన్లన్నీ కరెక్ట్గా లేవని, ఇది సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ తీసేసిందని మేము 40 రోజుల నుంచి పోరాడుతున్నామండి. అయితే నిన్నటి రోజున ఈరోజు పేపర్ చూసిన నిన్నటి రోజున ధర్మాన ప్రసాద్ గారు ఆయన మరి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకి ఏమి దానివల్ల ప్రజలకి ఏం నష్టం లేదని ఆయన చెప్పడం జరిగింది. మరి అతను లా విద్యార్థి, ఆయన లా చదువుకున్న ఒక విద్యార్థి ఉండి యాక్ట్ చదవకుండా యాక్ట్ చూడకుండా అలా చెప్పడం అది చాలా భావ్యం కాదండి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చూస్తే అది ప్రజలకు ఎంత నష్టం చేకూరుతుందో, ప్రజలు దానివల్ల ఎంత నష్టపోతున్నారో తెలుస్తుందండి. కనీసం మేము చెప్పే విషయం ఏంటంటే ఎవరైనా మాట్లాడే ముందు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తెలుసుకోండి కనీసం, లేకపోతే చదివించుకోండి, లేకపోతే చదువుకోండి, చదివి చెప్తే చాలా బాగుంటుందండి. కాబట్టి ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసే వరకు మా న్యాయవాదుల పోరాటం ఆగదండి. మొత్తం అంతా జేఏసీగా కూడా ఏర్పడడం జరిగింది. మొత్తం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉంటే ఇప్పటికి చాలా చోట్ల మేము చేస్తున్నాం. అంటే హైకోర్టులో మేము వేసిన రిట్లు 7వ తారీఖున వాయిదా ఉన్నాయి కాబట్టి 6వ ఫిబ్రవరి తారీఖు వరకు ఈ సమ్మె చేద్దామని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా అనుకోవడం జరిగిందండి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కొలిచేది ఏంటంటే, మీకు తెలియకపోతే చట్టాన్ని తెలుసున్న వాళ్ళ దగ్గర తెలిపించుకొని ఇది ప్రజలకి నష్టం అంటేనే తీయండి, లేదంటే కాదు. అంతేగాని మీరేదో చీకట్లో ఈ చట్టాన్ని చేసేసి ఇది కరెక్ట్ చట్టం, దీనివల్ల ప్రజలు నష్టపోతారు అని మీరు చెప్పడం ఇది భావ్యం కాదండి. ఈ విషయంగా ఇలా చెప్పడం చాలా దారుణమైన విషయం అని చెప్పి చెప్తూ ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు మేము మొత్తం రాష్ట్రంలో న్యాయవాదులు అందరూ ఈ పోరాటం ఆపం అని చెప్పి ఇది మూలంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. నమస్కారం అందరికీ. గత 40 రోజులుగా ఈ యొక్క ఉద్యమం కొనసాగుతుంది. న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమ్మె చేయడం జరుగుతుంది. కోర్టు విధులు బహిష్కరించారు. దీనివల్ల కక్షిదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఈ యొక్క కేసులు పెండెన్సీ కూడా రావడానికి ఆస్కారం ఉంది. దీనివల్ల అయినా సరే ప్రభుత్వం కానీ ఎటువంటి దీని మీద కనీసం ఒక న్యాయవాది కుటుంబంలో ఎవరన్నా పెద్ద న్యాయవాదులను పిలిచి చర్చలు కూడా ఇంతవరకు పిలవకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు నా చట్టం ఎలా ఉందంటే మనం చెప్పుకుంటాం, చట్టం ఎవరికి చుట్టం కాకూడదు, దానికి వ్యతిరేకంగా ఒక చుట్టం అయ్యేలాగా రాజకీయ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు వాళ్ళకి చుట్టంగా ఉండే విధంగా ఈ చట్టాలు రాసుకున్నారా అనే విధంగా ఈ చట్టం కనబడుతుంది. అసలు ఆ చట్టంలోనే ఒకదాని కూడా పొంతం లేదు. ఒక సెక్షన్కి పొంతం లేకుండా వాళ్ళు రాయడం, మరి యొక్క కనీసం న్యాయ కోవిధులను పెట్టుకుని ఏదైనా చట్టాన్ని రాశారంటే న్యాయ కోవిధులను పెట్టుకుని మేధావులను పెట్టుకుని దానిలో లోటుపాట్లు గుర్తించే విధంగా ముందుకెళ్తారు. కానీ ఇందులో ఎటువంటి న్యాయవాది లేకపోవడం, ఒక సీనియర్ న్యాయవాది కానీ రిటైర్డ్ జడ్జి కానీ లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇలాంటి చట్టాలు ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తులో వారి రాజకీయ ఉనికిని, వాళ్ళ యొక్క రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి రాసుకున్నట్టు కనపడడం తప్ప ఇది ప్రజలకు ఎవరికి ఉపయోగపడే విధంగా కనపడలేదు. మరి ప్రజల తరఫున ముందుకొచ్చి గత 40 రోజులుగా మేము పోరాటం సాగిస్తున్నా సరే వాళ్ళు ఈ రోజు వరకు చర్చలు పిలవలేదంటే మళ్ళీ గవర్నమెంట్ అధికారులు మరి ఏ రకంగా దీన్ని ఆలోచించుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి తక్షణమే వాళ్ళు న్యాయవాదులు పిలిచి చర్చ కూర్చోబెట్టి ఇందులో లోటుపాట్లు తెలుసుకుని ఈ ప్రతిపక్ష నాయకులు అందరూ కూర్చోబెట్టారు. అధికారులు ఇప్పుడు రాజకీయంగా అధికారంలో ఉన్న వాళ్ళు పిలవలేదు. ఇంతవరకు ఈ అధికారులను ప్రతిపక్ష నాయకులు అందరూ కూర్చోబెట్టడం జరిగింది. దాని మీద చర్చించడం జరిగింది. మా అధికారంలోకి వస్తే మేము దీన్ని తప్పకుండా రద్దు చేస్తాం కూడా వాగ్దానం జరిగింది. కానీ అధికార పార్టీ మాత్రం పిలవకపోవడం చాలా దురదృష్టకరం. అందులో లోటుపాట్లు తెలుసుకోవడానికి వాళ్ళకి ఏంటి వచ్చిన నష్టం తెలుసుకుని సరిదిద్దాల. ప్రజల తరపున మేము పోరాడుతాం తప్ప ఒక అధికారికంగా ఒక గవర్నమెంట్ కానీ అది రాజకీయ నాయకులు పోరాడపోవడం
పోరాటం చేయలేసరి కదా మాకు సహకరించట్లేదు. ఇప్పుడు దీనివల్ల నాకు కోల్పోయేది, నష్టం జరిగేది, మళ్ళీ తిరిగి బానిస బతుకు వచ్చేది ప్రజలకే అందులో. కాబట్టి వెంటనే తక్షణమే గవర్నమెంట్ దిగొచ్చి చర్చలు జరిపి దీని సానుకూల వాతావరణం తీసుకొచ్చి ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే కనుక అంతవరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఇదే విధంగా కొనసాగుతారని, విధులకు హాజరు కారని మాకు దీనికి కట్టుదిట్టంగా ఒక జేఏసీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధి విధానాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం అంతిమ చివరిదాకా లక్ష్యంగా చేసుకుని పోరాడదాం చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జై న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. ఇప్పుడు మేము న్యాయవాదులు చేస్తున్న పోరాటం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి స్థిరాస్తి కలిగిన ప్రతి ప్రజలది, ప్రతి ఒక్క మనిషి గురించి పోరాటం సాగిస్తున్నాం. ఈ పోరాటం దేని కొరకు అంటే ఇది న్యాయవాదుల కొరకు మాత్రం అనుకుంటే మహా తప్పు. ఇది ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూ యాజమాన్య హక్కు చట్టం అని 2023ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సంస్కరణలు బట్టి మేము తీసుకొచ్చాము, వాళ్ళ ప్రపోజల్ని బట్టి మేము తీసుకొచ్చామని చెప్పుకుంటున్నా. నీతి ఆయోగ్ ఇచ్చిన సంస్కరణలకి, వాళ్ళు చెప్పిన ప్రపోజల్కి, వీళ్ళు తెచ్చిన ప్రస్తుతం ఉన్న 27/23 యాక్ట్కి సంబంధం లేకుండా ఉన్నది. ఇప్పుడు మన ఈరోజు నిన్న మన రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు గారు దాన్ని సర్దుకుంటున్నారు. అంటే ఆయన చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే ఆయన సమర్థించుకుంటున్నారు ఈ యాక్ట్ని. చాలా తప్పది. ఆయన అన్నట్లుగా ఇది ఎవరికి ప్రజలకు ఉపయోగం లేదు, దీనివల్ల ప్రజలే నష్టపోతారు. ఇది ముఖ్యంగా ఎక్కడొట్టే టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర ఏ ల్యాండ్ డిస్ప్యూట్ కానీ, ఏ సైట్ డిస్ప్యూట్ కానీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే స్థిరాస్తుల యొక్క డిస్ప్యూట్లు ఏ వచ్చినా సరే దాంట్లో నోట్ చేయాలి, టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికే వెళ్ళాలి అన్నప్పుడు టైటిలింగ్ ఆఫీసర్ డిపెండ్ అపాన్ ది ఈజ్ వన్ ఆఫ్ ది సబార్డినేట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంచేత పై అధికారులు కానీ ప్రతినిధి ప్రజాప్రతినిధులు కానీ లొంగబడిపోతారు అనేది చెప్పకనే చెప్పచ్చు. అది ఇప్పటికే ప్రస్తుతమే జరుగుతుంది. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కోర్టులకు వచ్చే దావాలు కూడా ఈ రెవెన్యూ అధికారుల నుంచి వచ్చినవే, రెవెన్యూ అధికారులు చేసిన తప్పుల వల్ల మాత్రమే దావాలు వస్తున్నాయి. ఒక ఇంజెక్షన్ సూట్ వేశారంటే వాళ్ళ తర్వాత అవతలపోయే ప్రతివాది తరపున ఒక పట్టాదారు పాస్బుక్ ఆయన పేరు నొచ్చిపూట్లు ఏ వచ్చినా సరే దాంట్లో నోట్ చేయాలి, టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికే వెళ్ళాలి అన్నప్పుడు టైటిలింగ్ ఆఫీసర్ డిపెండ్ అపాన్ ది ఈజ్ వన్ ఆఫ్ ది సబార్డినేట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంచేత పై అధికారులు కానీ ప్రతినిధి ప్రజాప్రతినిధులు కానీ లొంగబడిపోతారు అనేది చెప్పకనే చెప్పచ్చు. అది ఇప్పటికే ప్రస్తుతమే జరుగుతుంది. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కోర్టులకు వచ్చే దావాలు కూడా ఈ రెవెన్యూ అధికారుల నుంచి వచ్చినవే, రెవెన్యూ అధికారులు చేసిన తప్పుల వల్ల మాత్రమే దావాలు వస్తున్నాయి. ఒక ఇంజెక్షన్ సూట్ వేశారంటే వాళ్ళ తర్వాత అవతలపోయే ప్రతివాది తరపున ఒక పట్టాదారు పాస్బుక్ ఆయన పేరుని వచ్చేస్తుంది. అందుచేత ఇలాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ దాన్ని వాళ్ళు చేసే తప్పులకి చట్టబద్ధత కల్పించుకోవడానికి మాత్రమే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టుగా క్లియర్గా కనబడుతుంది. కావున ఈ చట్టం వలన ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లబోతుంది. ఏ ఆస్తి తగాదా వచ్చినా సరే కోర్టులకు జ్యూరిస్డిక్షన్ తీసేశారు సెక్షన్ 38 ఆఫ్ ఏపీ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం. దానివల్ల కోర్టులకు తీసుకుపోతే వెళ్ళి రెవెన్యూ అధికారి దగ్గర కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తారు, నేను ఇంతే చేస్తానని చెప్తాడు ఆయన. ఆ చెప్పింది ఎవరి పక్కన పనుకుబడి ఉంటే అది చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఈ దీని యొక్క యాన్సర్స్ ప్రాపర్టీస్ అంటే నా తాతగారి నుంచి వచ్చింది, మా తండ్రికి, నా తండ్రి నుంచి వచ్చింది, నాకు వచ్చిన భూమిని ఉన్నట్లయితే అది కంపల్సరీ రిజిస్టరబుల్ అంటున్నారు. ఎలాగా, నేను వంశవారి పరంగా అనుభవిస్తున్నాను, ఈరోజు వంశవారి వారసత్వము అని పట్టాదారు పాస్బుక్లోను రెవెన్యూ రికార్డులోను నమోదై ఉంటుంది. దానికి ప్రత్యేకంగా చట్టబద్ధం చేయడానికి ఈయన ఒక ఈ యాక్ట్ వచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అంటున్నారు. అంటే మా తాతాస్తం కూడా నన్ను అనుభవించరా, అనుభవించనీయరా మీరు? ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం ఇది. అలాగే ఈ యాక్ట్లో ఛార్జెస్ కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ పెంచి 3 బుక్కులను రిజిస్టార్ ఆఫీస్కి కంపల్సరీ డాక్యుమెంట్లు పెట్టడం, ఇవన్నీ కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి ఈ సెక్షన్స్లో. అలాగే ఇప్పటికే తీవ్ర నష్టం. మేము న్యాయవాదులు ఇవాళ 42వ రోజు దీక్షలో కూర్చున్నారు. 42 రోజుల నుండి యాక దాటిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు న్యాయస్థానంలో ఉన్న న్యాయవాదులు కూడా దాదాపు 35,000 మంది న్యాయవాదులు ఇవాళ ఇక్కడ స్ట్రైక్లో నిరసన చేస్తున్నారు. ఈ యాక్ట్ వద్దు అని, వాళ్ళ కోసం కాదు, ఇది ప్రజలకు అన్యాయం జరిగిపోయే చట్టము. అందుచేతనే మేము దీని యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాము. దీనివల్ల కక్షిదారులకి, ఇప్పుడు ప్రస్తుతం కోర్టులకు వస్తున్న కక్షిదారులు కూడా కేసులు జరగక చాలా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇప్పుడు కూడా 7వ తారీఖున
వాయిదా పడి ఉంది రిట్ పిటిషన్, మేము దాఖలు చేసిన రిట్ పిటిషన్. దానివల్ల అంతవరకు కూడా ఈ నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటాము. దీనివల్ల కక్షిదారులు నష్టపోతున్నారు. కావున ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించి ఈ చట్టాన్ని వెంటనే రద్దుపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్కు మాత్రమే వర్తిస్తుంది నీతి ఆయోగ్ అనేది. వీళ్ళు చెప్పేది కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పేది ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తుంది. నీతి ఆయోగ్ అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన చట్టాన్ని అనుసరించలేదు వీళ్ళు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సెక్షన్లు ఎక్స్ట్రాగా యాక్ట్ చేసి వాళ్ళకి అనుగుణంగా చేసుకున్నారు రాజకీయ నాయకులకి. ఇందులో ఏ రాజకీయ నాయకులు వస్తే, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ అధికార పక్షానికి అనుకువగా ఉంటుంది ఈ చట్టము. అందుచేత ప్రతిపక్షాలు కూడా భయపడుతున్నాయి దీన్ని ఏదో మాట్లాడడానికి, వాళ్ళకి ఆసరాగా తీసుకోవడానికి. అలా కాకుండా దీన్ని దుమ్మెత్తిపోయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇది రద్దు చేసే వరకు ప్రతి ప్రజలు, ప్రతి మనిషి కూడా దీని మీద పోరాడాలి. ఆస్తున్న ప్రతి వాడు కూడా నష్టం జరగబోతుంది. కాబట్టి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా నిజంగా ప్రజల పక్షాన ఉన్నట్లయితే ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి